వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ సగ్గుబియ్యం కిచడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సగ్గుబియ్యం కిచడీ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, డిన్నర్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. చాలామంది ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఈ సగ్గుబియ్యం కిచడీని చేసుకుంటారు. ఈ సగ్గుబియ్యం కిచడీ ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా రావాలంటే ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 కప్ లావు సగ్గుబియ్యం, ఇవి 1/2 కిలో ఉంటాయి. వీటిని వాటర్ పోసుకొని 2 సార్లు కడిగి మొత్తం నీరంతా పోయేలాగా వంపేసుకోవాలి. ఈ విధంగా నీరు లేకుండా చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే 1 కప్ సగ్గుబియ్యంకి 1/2 కప్ వాటర్ పోసుకొని అంతా చేత్తో కలుపుకొని ఒకసారి రాత్రి అంతా నానపెట్టుకొని మార్నింగ్ కిచడీ చేసుకోవచ్చు. డిన్నర్ లేదా స్నాక్స్కి చేసుకోవాలనుకుంటే 1 కప్ సగ్గుబియ్యంకి 2 కప్స్ వాటర్ పోసుకొని కనీసం 2 గంటలైనా నానపెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత సగ్గుబియ్యంని ఇలా వేళ్లతో నొక్కామంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అప్పుడు ఒక జాలిగిన్నె తీసుకుని ఈ సగ్గుబియ్యంలో వాటర్ అంతా వంపేసుకోవాలి. సగ్గుబియ్యంలో నుండి వాటర్ అంతా కంప్లీట్గా పోవడానికి కనీసం 1 గంట పడుతుంది. ఈలోపు మనం కిచడీకి కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకుందాం. బంగాళదుంపలు 2, పచ్చిమిర్చి 6, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1/2 కప్ వేయించుకున్న పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. ముందుగా పల్లీలని ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంపలని, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్యాన్ని హీట్ చేసుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా చక్కగా వేగిన తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ముక్క మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సగ్గుబియ్యంలో నీరంతా పోయి చక్కగా పొడిపొడులాడుతుంది. ఈ విధంగా ఉంటే కిచడీ ముద్దగా అవ్వకుండా పొడిపొడిగా వస్తుంది. బంగాళదుంప కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యంని వేసుకోవాలి. అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. అన్నీ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాయి కదా. ఒక సగ్గుబియ్యంని ఇలా నొక్కి చూసామంటే చాలా సాఫ్ట్గా ఉంటే సగ్గుబియ్యం ఉడికినట్లే. ఇప్పుడు దీంట్లో మనం వేయించి పొడి చేసుకున్న పల్లీలు, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పల్లీ పొడి వేయడం వల్ల ఇలా గడ్డలు గడ్డలుగా ఉన్న సగ్గుబియ్యం చక్కగా విడిపోతుంది. అలాగే కిచడీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ సగ్గుబియ్యం కిచడీ పొడి పొడిగా రావాలి. అలాగే సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడకాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఈ ఫ్లేవర్స్ అన్నీ దీనికి పట్టేలాగా 1 నిమిషం మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీ, హెల్దీ సగ్గుబియ్యం కిచడీ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.